హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ సెట్ ఆర్ బీజీడీ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే, సో తెలంగాణలో సో ఎవరైతే ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న విద్యార్థులు కావచ్చు, ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు కావచ్చు, మీరు బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే సో తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకు టీఎస్ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే ఈ యొక్క అడ్మిషన్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు బీఎడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది అప్లై చేసుకొని అండ్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో బెస్ట్ ర్యాంక్ అనేది తెచ్చుకున్నట్లయితే మీరు అనుకున్న కాలేజ్లో మీ యొక్క బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, సో టీఎస్ సెట్ 2024 సైట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ది 6th March 2024 అని అయితే ఇవ్వడం జరిగింది. సో రేపటి నుంచి మనకి యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు అండ్ సేమ్ టైం ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఎస్పెషలీ వచ్చేసి ఏంటంటే, నెక్స్ట్ నుంచి నేను సెషన్ వైజ్ వీడియోస్ అయితే చేస్తాను ఈ టాపిక్ పైన. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి వీడియో అయితే అప్డేట్ చేస్తాము. లేదా సో మన ఛానల్లో దట్ ఈస్ 2020 నుంచి మీరు వీడియోస్ అబ్జర్వ్ చేసినట్టయితే 2020 కావచ్చు, 21 కావచ్చు, 22 కావచ్చు, 23 కావచ్చు, దీంట్లో టీఎస్ సెట్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన అయితే మేము అప్డేట్ ఇవ్వడం జరిగింది. మీరు అప్డేట్స్ చూసినా ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ గురించి వీడియో అయితే మేము అప్డేట్ చేస్తాము. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినా మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సెకండ్ థింగ్ వచ్చేసి వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఏ బుక్స్ అనేది రిఫర్ చేయాలి, వాటిని ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి. సో ఏ బుక్స్ మనం ప్రిఫర్ అయితే అనుకున్న కాలేజ్లో సీట్ వచ్చే విధంగా మనం ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ పైన కూడా మేము వీడియో అయితే అప్డేట్ చేస్తాము. ఫస్ట్ థింగ్, మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మన ఛానల్లో ఆల్రెడీ మేము పోస్ట్ చేయడం జరిగింది. ఆ రిలవెంట్ వీడియోస్లో మీరు డిస్క్రిప్షన్లో వెరిఫై చేసుకున్నట్టయితే మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. దట్ ఈస్ 2020 నుంచి 20లో కండక్ట్ చేసింది కావచ్చు, 21లో కండక్ట్ చేసింది కావచ్చు, 22లో కండక్ట్ చేసింది కావచ్చు, 23లో కండక్ట్ చేసిన బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, సో దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నెక్స్ట్ హాల్ టికెట్స్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన మిస్టేక్ చేస్తే వాటిని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి కావచ్చు, ఇలాంటి టాపిక్స్ పైన అయితే మనం త్వరలో వీడియోస్ అయితే చేసుకుందాం. సో వన్స్ మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పై అయితే మేము వీడియోస్ అయితే చేస్తాము. ఇలాంటి సో బీఈడికి సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ ఫర్దర్గా అదర్ కోర్సెస్ సంబంధించి కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ని ఫాలో అయినట్టయితే మేము ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.